కోపము, ఆవేశము, క్రోధము. ఆ క్రోధం ఏం చేస్తుంది? విధ్వంసకరమైన ఆలోచన చేస్తుంది, నిన్న ప్రణాళిక వేస్తుంటది. ఎట్లా సరే, ఏదైనా సరే అని చేయాలి. సో మనం అన్కాన్షియస్ మైండ్లో ఉంటాం అప్పుడు. ఏమన్నా ఇప్పుడు నేను తిడుతున్నానండి, ఏమైంది? అన్కాన్షియస్లో ఉన్నానా, కాన్షియస్లో ఉన్నానా, సబ్ కాన్షియస్లో ఉన్నానా? అన్కాన్షియస్లో అంటే ఏదో చేసేస్తాను. ప్రపంచం అలా అయిపోయింది ఇప్పుడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అన్కాన్షియస్లోనే ఉన్నారు. అన్కాన్షియస్, సబ్ కాన్షియస్లో ఉన్నారు, అంటే నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఓకే, నీ మీద మీ మీద నాకు కోపం లేదండి, శత్రువు కాదు, కానీ ఏం చేస్తాను, నాకన్నా బాగున్నారు, నాకన్నా బాగుంది, అంటే చదువు విషయంలో కానివచ్చు, ఆకారం విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, మంచి కారు వాడుతున్నారు. మనం ఏమనుకుంటే లోపల మంచి కోరుకోం, నాకన్నా ఎక్కువ ఉన్నారే వీళ్ళు అని నెగిటివ్ థింకింగ్ చేస్తాం. సబ్కాన్షియస్. ఈ సబ్కాన్షియస్ ఎక్కడి నుంచి వచ్చింది? చిత్తం అనేది గత జన్మల నుంచి కూడా క్యారీ ఫార్వర్డ్ అనుకున్నాం కదా. చిత్తం అవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా. అంటే ఈ చిత్తంలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ గతాన్ని కూడా కూడబెట్టి ఉంది కదా. అవును. తల్లి గర్భం ముందు మన జన్మ తీసుకొని ఉన్నాం, చనిపోయినప్పుడు గత జన్మ. ఆ పాతవన్నీ కూడా కొన్ని అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. ఆ అవ్వేమ కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు. సో అవి మనం అప్పుడు గత జన్మలో, ఏదో పాత జన్మలో మనం మంచి సంస్కారంలో ఉన్నామనుకోండి, గురువు దగ్గర శిష్యరికం చేసి మంచి సాధన చేసి ఉన్నామనుకోండి, లేదా మంచి విద్యలు పటుత్వం చేసుకున్నాం అనుకోండి, మంచి తపస్సు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ థింకింగ్ నుంచి మిరాక్యులస్ థింకింగ్లోకి వెళ్తారు. అందుకోసం పిట్ట కొంచెము కూతగనం అంటారు. చూడండి, చిన్నపిల్లలు 3 సంవత్సరాల లోపలనే పాటలు పాడేస్తుంటారు, నృత్యము నాట్యం చేస్తుంటారు, కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తుంటారు. అవును. ఏవేవో మనకు తెలియని కొత్త కొత్త చెప్తుంటారు. అవును. కొంతమంది పిల్లలు పోయిన జన్మలో జరిగిన సంఘటనలు కూడా చెప్తుంటారు. అంటే అక్కడ ఏమవుతుందండి, వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఓకే. చిత్తం, వార్తలు చాలా చూసాం, నేను పోయిన జన్మలో పలానా చుట్టున్నాను, ఇలా ఉన్నాను, నాకు ఇన్ని సంవత్సరాలు, అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలు కూడా నాకు అన్ని సంవత్సరాలు ఉన్నాయి, నాకు అది తెలుసు, ఇది తెలుసు, అంటే అప్పుడు చిత్తంలో ఉన్న ఆలోచనలు అన్ని బయటకు వచ్చినాయి. ఆ చిత్తంలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ వాళ్ళకి ఓపెన్ అయింది, అంటే వాళ్ళు గత జన్మలో ఏదో ఒక సాధన చేస్తుండొచ్చు. ఓకే. నాకెందుకు అనిపించట్లేదు, మీకెందుకు అనిపించట్లేదు అంటే మన సాధన కొంచెం ఉండొచ్చు పోయిన జన్మలో వాళ్ళ సాధన ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎలా అయితే ఈరోజు ధ్యానం గురించి మాట్లాడుతూ ధ్యానంలోకి ఎలా అడుగు పెట్టాలని ఎలా అయితే మనం ఈరోజు అనుకుంటున్నామో ఇదే మాటలు వాళ్ళు ఆ గత జన్మలో తెలుసుకొని సాధించుకున్న వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఈ జన్మలో పుట్టారు కాబట్టి, ఎందుకోసం పుట్టారంటే వాళ్ళు ఇంకేదో ఉంది చేయడానికి. ఇక్కడ చేసుకున్నప్పుడు ఏమైతే అది ఓపెన్ అయిపోయింది వాళ్ళకి అన్నీ కనబడుతుంటాయి. చిన్నప్పటి నుంచి కొంతమంది జాతకాలు అంటే వాళ్ళ భవిష్యత్తు చెప్తుంటారు. అందులో నేనే మొదటి రకం. నేను చిన్నప్పటి నుంచి చెప్పేవానండి. ఓకే. చెప్పాలంటే నాకు ఇంటర్మీడియట్ అంటే 16 సంవత్సరం ఉన్నప్పుడే, 16 సంవత్సరంలోనే నాకు 10వ ఏటని చెప్పే కదా, 10వ ఏటనే ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాను. అంటే కొంతమంది యోగాలో పరిపూర్ణంగా కొంచెము వాళ్ళ యొక్క అద్భుత చర్యలు చూడడం వల్ల నాకు ఒక అద్భుతంగా అనిపించి, నేను కూడా చేస్తే బాగుంటుంది ధ్యానము, వాళ్ళు సాధన చేశారు. ప్రాణాయామాన్ని, ప్రాణంని వాళ్ళు కుంభకము, రేచకము, పూరకం అంటారు, 3 రకాలుగా ఉంటుంది. వాళ్ళు కుంభకం అంటే ఆపేవారు, రేచకం అంటే వదలడం, పూరకం అంటే తీసుకోవడం. వాటి మీద వాళ్ళు అందులో నిష్ణాతులు అయ్యి కొన్ని ప్రయోగాలు చేసి దానికి అద్భుతంగా అనిపించింది నాకు. ఓకే. సో ప్రాణాయామం అంటే ప్రాణశక్తిలో ఇంత లోతుకెళ్తే ఇన్ని అద్భుతాలు వస్తాయా అని అప్పటి నుంచి నాకు జిజ్ఞాస వచ్చింది. సో అప్పటి నుంచి నేను చేయడం మొదలుపెట్టా, ప్రాణాయామం చేయడం, యోగా చేయడము, ధ్యానం చేయడం చేస్తుండేవాడిని. అట్లా 16 ఏటలో నాకు అవతల వాళ్ళ గురించి చెప్తుండేవాడిని. ఓకే. అంటే గతం చెప్పేవాడిని, అంటే గతం అంటే గత జన్మలు కాదు, వాళ్ళు కొంచెం ముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అది కొన్ని సూచనలు వచ్చేటి, అంతే, అవి కరెక్ట్ అయ్యేటి. అదే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా, అంటే మొన్న దాకా కూడా ఈ జాతకాలు బాగా చెప్తారని చెప్తారు. అంటే నాకు ఎటువంటి ఏమంటారు ఆస్ట్రాలజీ ఏం తెలియదు, జాతక చక్రాలు అవన్నీ అప్పుడు అంత అదే కొంచెం చదువుతుండేవాడిని పుస్తకాలు, అంటే హస్త సాముద్రికం అని, సంఖ్యాశాస్త్రం అని, అప్పుడు చిన్న చిన్నగా తర్వాత ఆస్ట్రానమీ, అదే ఆస్ట్రాలజీ అని చిన్న చిన్న చదువుతున్నా కూడా నాకు లోపల అంతరంగా దివ్యచక్షు అనేది
పరిపూర్ణం కాకపోయినా సగం మాత్రం ఉండేది. సగం కాకపోతే 25% అనుకుందాం, లేదా 10% అనుకుందాం, లేదా 5% అనుకుందాం. అసలు దానికంటే కొంత మెరుగు అంటాం. ఆ కొంత మెరుగులో కొంచెం నాకు చెప్తుండేవాడిని. ఓకే, అంటే దీనికి వెనకాల ఏంటి, నేను గత జన్మలో ఏదో ఒక సాధన చేసుకుండొచ్చు, ఏదో గురుకులంలో కానీ ఎక్కడైనా అందరం చేసే ఉన్నాం. మనకి 100 సంవత్సరాల క్రితము గురుకులాలు మూసివేయబడ్డాయి. అవును, అంటే 120 సంవత్సరాల క్రితం వెళ్తే 1900 సంవత్సరం కొన్న పూర్వము తర్వాత గురుకులాలు అనేది నెమ్మది నెమ్మది తగ్గిపోయాయి. అదే గురుకులాలు ఏంటంటే మనకి లేవంగానే స్కూల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్కరికి ఏం చేసేవారు అంటే శారీరక వ్యాయామం చేపించేవారు. నూనెలు పట్టించి మంచిగా ఒక గద లాంటి ఒక మొద్దు తీసుకొని ఇలా తిప్పుతుండేది చేసేవాళ్ళు. సో వాటి చేస్తూ తర్వాత పరిగెత్తించేవారు, కొన్ని ఎక్సర్సైజ్ చేపించేవారు, బిస్కిల్ తీపించేవారు, అందుకే గుంజీలు అంటాం. సో ఇవి ఇలా పట్టుకొని లాగితే ఏమవుతుందంటే ఇవి చెవితోనలు లాగినప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ చెవితోనలు లోపల మనకి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, చెవితోనలు అందుకోసమే మీ స్త్రీలందరూ కూడా మనకి వీటికి రంధ్రం పెట్టించి సో కమ్మలు పెట్టుకుంటారు. అదేవిధంగా దంతాలు కూడా చూడండి, దంతాలు ఒక చిగుళ్ళు లోపల బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది లోపల. ఈ దంతము దవడలకి పైనుంచి డైరెక్ట్గా ఇట్లించి ఈ పైనుంచి బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, అందుకోసమే చిన్నప్పుడు మనకు గురుకులాలు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే పండ్లు నమలించేవారు, దుస్తులు చేసి ఇచ్చేవారు కాదు. ఆ దవడ ఎప్పుడైతే ఆడుతుంటుందో మనం ఏదైతే తింటుంటామో బ్రెయిన్ ఎక్సైజ్ అవుతుంటుంది లోపల. ఓహో, మన శరీరము ఇట్లా ఇట్లా అంటే ఈ కండ ఎక్సైజ్ అవుతూ ఉంటుంది, వ్యాయామం అవుతుంటుంది. బ్రెయిన్కి వ్యాయామం ఏంటి, గుంజీలు. అందుకే ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని తంబు ఇలా పట్టుకొని ఇలా 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 అనేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ కి దగ్గర ఉంటుంది. ఓకే, మెదడులో ఉన్నదంతా బాగా భాగాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో వాళ్ళు గురుకులాలలో ఏంటంటే మెదడుకు వ్యాయామం చేపించేవారు, ఫస్ట్ శరీరానికి వ్యాయామం చేపించి తర్వాత పండ్లు అంటే కాయలు తినేవాళ్ళు, దాని తర్వాత గుంజీలు తీపిచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ దంత దావనం చేయడం వల్ల అలా అలా మనకి ఇప్పుడు లేదు, మనం ఏం చేస్తున్నానని పడేస్తాను. మీకు చూడండి ఎందుకు క్యాన్సర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎందుకు ఎన్ని మీకు లేడీస్కి థైరాయిడ్ అన్ని రకరకాలుగా ఎందుకు వస్తున్నాయి అంటే చిగుళ్ళ వల్లనే. ఎందుకు చిగుళ్ళ వల్ల వస్తున్నాయి అంటే మనము కెమికల్ పేస్ట్ పెట్టుకొని నోట్లో ఎట్టి అంటున్నాం. అర్థమైందండి, అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కెమికల్స్ దాదాపు 1 నిమిషం 2 నిమిషాలు మన లోపల బడుగ రూపంలో ఉంటుంది. అదేమేసి చిగుళ్ళు లాగేసుకుంటాయి. ఓకే, అందుకోసమే ఆ చిన్నప్పుడు మనకి అందరికి ఏం చేసేవారంటే నూనె నోట్లో పెట్టేసుకొని అనేవాళ్ళు, ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఎందుకు అనేవాళ్ళు అంటే ఈ శరీరానికి ఎలా అయితే నువ్వుల నూనె పెట్టించి శరీరానికి ఎంత అయితే ఇట్లా మర్దన చేసి దీన్ని కన్న పుష్టి చేసేవాళ్ళో బ్రెయిన్కి పుష్టి అనేది ఆయిల్ పుల్లింగ్. ఓహో, ఆయిల్ పుల్లింగ్ చేస్తే బ్రెయిన్ అవును అంటున్నా కదండి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది బుగ్గలు ఉబ్బేసి లోపల ఎక్సైజ్ అవుతున్నాయి, ప్రెజర్ అవుతున్నాయి కదా, అంటే సంకోచ వ్యాకోచం జరిగి లోపల రక్త ప్రసరణ జరుగుతుంది. ఓకే, రక్త ప్రసరణ జరిగిన ఏంటంటే బుద్ధి సునిశ్చిత పెరుగుతుంది, సూక్ష్మంగా ఆలోచించగల శక్తి వస్తుంది. అప్పట్లో మనకి ఫోన్లు ఉన్నాయా మాట్లాడుకొని పలానా దగ్గర రమ్మని, లేదు, వాళ్ళు వాయు దిశల్లో నేను ఆ మూలకు ఉంటాను రమ్మనేవాళ్ళు, పలానా సమయంలో 6 గంటలకు అనేవాళ్ళు, కరెక్ట్గా ఆడు ఉండేవాళ్ళం, ప్రతి ఒక్కరూ ఉండేవాళ్ళు. అర్థమైందండి, మనకి వాయువు ఎక్కడ ఉందో తెలియదు, ఉత్తరం ఎక్కడ ఉందో తెలియదు, అంతా ఏం చేస్తాము ఓన్ ఓపెన్ చేసి లేదంటే దిక్సూచి పెట్టుకొని జేబులో పెట్టుకొని యాంగిల్ చూసుకొని ఇది నార్త్ ఈస్ట్ ఇది సౌత్ ఈస్ట్ ఇది ఉత్తరము దక్షిణము. అప్పట్లో దిక్కులు ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది అంటే సూర్యరశ్మి వల్ల. ఓకే, ఇప్పుడు మన గడియారం ఎలా పనిచేస్తుంది అంటే సూర్యరశ్మి వల్లనే. వాళ్ళు ఏం చేస్తారంటే కర్రని గుచ్చితే ఆ యొక్క ఛాయ కాంతి పడి సూర్యుని కాంతి పడి ఛాయ వస్తుంటుంది కర్ర. ఆ నీడ ఎట్ తిరుగుతుంటుందో అదే క్లాక్, దాన్ని బట్టి క్లాక్ తయారు చేశారు. సో మన మనసు మన శరీరం యొక్క నీటిని బట్టి వాళ్ళు ఎక్కడే ఉంది ఇప్పుడు సూర్యుడు వెనకాల ఉన్నాడా ఇటున్నాడా అటున్నాడా దాన్ని బట్టి నీడ ఎట్టుంది దాన్ని బట్టి దిక్కులు తెలుసుకునేవాళ్ళు. సో దిస్ ఇస్ సైన్స్.
సో ఇదే దేని ఏమంటారంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు, స్పిరిచువల్ సైన్స్. సో మనం ఇప్పుడు మానసిక అంటే ఇంటలెక్చువల్ సైన్స్లో ఉన్నాం ఇప్పుడు, దానికి ముందు మైండ్ మెంటల్ సైన్స్ ఉండేది, ఓకే, దానికి ముందు ఫిజికల్ సైన్స్, అందుకని ఫిజిక్స్ అంటారు. అదేందండి, దాని ఫిజిక్స్కు ఇంకా అతీతమైనది క్వాంటం ఫిజిక్స్. ఓకే, క్వాంటం ఫిజిక్స్ అంటే ఏంటంటే ఈ యొక్క అంతర ఇంద్రియ అంటే ఈ ఇంద్రియాలే కాకుండా అంతర్ ఇంద్రియం అంటే అతేంద్రియం అంటారు, అంటే దివచక్షు. ఓకే, దివచక్షు ద్వారా ఈ టూ డైమెన్షన్ ఈ ఫిజిక్స్ మనకు కనబడుతున్న శరీరమే కాకుండా లోపల ఎన్నో సూక్ష్మ శరీరాలు ఉన్నాయని తెలుసుకొని, ఈ సూక్ష్మ లోకాలు ఉన్నాయి, సూక్ష్మ వేరే లోకాలు ఉన్నాయి తెలుసుకోవడం క్వాంటం ఫిజిక్స్.